వాళ్ళబ్బాయి నీకిచ్చి పెళ్లి చేయాలన్న మహత్తరమైన ఆలోచన మీ అమ్మకుంది కాబట్టి నా మనసులో ఒకరున్నారు తెలుసు వాళ్ళని ఈ రోజు వదలను ముఖ్యంగా లెక్చరర్ గాని అసలు అమ్మో ఇతను ఇక్కడున్నాడేంటి ఎలా అయినా ఎస్కేప్ అవ్వాలి प्रिया 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 वम्मो चूसेसाडु इप्पुडेला ना लव फेल्यूर अयिन विषय इतनिकि एट्टि परिस्थितुल्लोनू तेलियकूडदु प्रिया प्रिया आगु प्रिया आगु प्रिया प्रिया आगु एक्सक्यूज मी एवरंडि मीरु नन्नु पेरु पेट्टि पिलुस्तुन्नारु एं कावालि मीकु प्रिया నేను సాగర్ని నువ్వు సాగర్ అయితే నాకేంటి మహాసాగర్ అయితే నాకేంటి తప్పకో ప్రియా నేను ప్రియా నీ క్లాస్మేట్ సాగర్ని మనిద్దరం విస్లీ కాలేజీలోనే కదా చదువుకున్నాం నువ్వు నేను ఇంకా అమర్ గుర్తొచ్చానా ప్రియా నీకు నేను ప్రపోజ్ కూడా చేశాను కానీ నువ్వు అమర్ని లవ్ చేసావు ఆ యయా గుర్తొచ్చింది నువ్వు సాగర్ ఆ సాగర్ సాగర్ కదా రైట్ ఓకే సారీ సాగర్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ కదా గుర్తుపట్టలేకపోయాను ఇట్స్ ఓకే ప్రియా నువ్వు నాకు గుర్తున్నావు ఎలా ఉంది లైఫ్ అమర్ ఎలా ఉన్నాడు అమర్ లేడు వాట్ ఆ అదే ఐ మీన్ ఇక్కడ లేడు అని అబ్రాడ్ లో ఉంటున్నాడా అవును అతను చాలా బ్రాడ్ మైండెడ్ కదా అందుకే అబ్రాడ్ లో ఉంటున్నాడు If you don't mind, అక్కడ కూర్చొని మాట్లాడుకుందామా? Yeah, sure. కూతురు అదృష్టవంతురాలి నీకెంతమంది పిల్లలు పెళ్లి కాలేదు ఏ చేసుకోలేదు అంతే అంటే నువ్వు నీ ప్రేమ కోసం నన్ను కాదన్నావు నేను నా ప్రేమ కోసం పెళ్ళినే కాదనుకున్నాను ఇన్నేళ్ళైనా ఇంకా నువ్వు నన్ను ట్రై చేశాను ప్రియా కానీ నా వల్ల కాలేదు
ఇంట్లో అందరినీ పెళ్లి మాట ఎత్తకుండా చేశాను, కానీ నీ ఊహలు నా మనసులో తలెత్తకుండా మాత్రం ఆపలేకపోయాను. నేను అనవసరంగా గతం తవ్వుతున్నాను, లివ్ ఇట్. బట్ వన్ థింగ్, నువ్వు నీ హస్బెండ్ అండ్ డాటర్తో హ్యాపీగా ఉన్నావు, అచ్చాలు. ప్రియా, ఆర్ యూ ఓకే? యా, ఐఎమ్ ఫైన్. ఎనీవే, నిన్ను మళ్ళీ ఇలా కలుస్తాను అనుకోలేదు. విచిత్రం కదా, మీ అమ్మ మా అమ్మ ఇన్ని రోజుల నుండి పరిచయస్తులుగా ఉన్నారు, కానీ మనం తెలుసుకోలేకపోయాం. నేను ఆంటీని కాస్త తక్కువ చేసి మాట్లాడాను. ఆ రోజు సిట్యుయేషన్ నిజంగా బాలేదు. స్వీట్స్ రాకపోయేసరికి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. అందులో అమ్మ తప్పు లేదు ప్రియా. నా తమ్ముడికి ఏదో ప్రాబ్లం వచ్చి ఆర్డర్ డెలివరీ చేయలేకపోయాడు. అమ్మ కూడా చాలా బాధపడింది. తనకి నా తరపున నువ్వు సారీ చెప్పవా ప్లీజ్. ఆ అవసరం లేదు, అమ్మ అర్థం చేసుకోగలదు. అవును, నీ కూతురు ఏం చదువుతోంది? సర్లే, ఎప్పుడో ఒకసారి కలుస్తాం కదా, అప్పుడు నేనే తన్ని అడుగుతాను. అమర్ని కాంటాక్ట్ అవ్వడం ఎలా? కాంటాక్ట్ అంటే తను ఇప్పుడెలా? తప్పదు, సాగర్కి నా గతం తెలిస్తే తన ఆలోచనలు మళ్ళీ మొదటికొస్తాయి, కాబట్టి చెప్పకూడదు, తప్పించుకోవాలి. చెప్పు ప్రియా, అమర్ ఫోన్ నెంబర్ ఇవ్వగలవా? సారీ సాగర్, అమర్కి నువ్వు నన్ను ఇష్టపడ్డావన్న విషయం చెప్పాను. ఇప్పుడు నువ్వు కాల్ చేస్తే అతను మరోలా అనుకుంటాడేమో. ఓ, అలాగా, ఇట్స్ ఓకే. నేను అతనికి కనిపించను, ఇన్ఫ్యాక్ట్ నీకు దూరంగానే ఉంటాను. నాకు కావాల్సింది నువ్వు హ్యాపీగా ఉండటం, అంతే. వస్తాను సాగర్. ఇప్పటికీ మించిపోయిందేం లేదు, పెళ్లి చేసుకో సాగర్. లేదంటే నా వల్ల నువ్వు ఒంటరిగా ఉంటున్నావని నాకు బాధగా ఉంటుంది. పైగా ప్రేమని మర్చిపోలేకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. దానిలో నుంచి నువ్వు బయటపడాలంటే కొత్త లైఫ్ స్టార్ట్ చేయాల్సిందే. కష్టం ప్రియా, నా ప్రేమ నాతో పాటే అంతమవుతుంది. నాకు వేరే అవకాశం లేదు, ఆలోచన అసలే లేదు. నీ చాయిస్ కరెక్టే సాగర్, నా చాయిసే రాంగ్. నిన్ను వద్దనుకున్నందుకు నాకు జరగాల్సింది జరిగింది. ఐ మిస్ యూ సాగర్. జారిపోయిన పూలను ఏరి హారమల్లే అల్లాలని ఒకరు, జారిపోయిన పూలను ఏరి హారమల్లే అల్లాలని ఒకరు, ఒకరికి ఒకరై నిలవాలంటూ ఎదురు చూపులెన్నో, ఒకరికి ఒకరై నిలవాలంటూ ఎదురు చూపులెన్నో, తదుపరి పుటలో కాలం రాసిన తికమక కథలెన్నో, తికమక కథలెన్నో. ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్, ఫ్యాన్స్, లైట్స్ అన్ని మావే. కరెంట్ పోతే బెడ్రూమ్ ఇంకా హాల్లో లైట్స్ కి ఫ్యాన్స్ కి ఇన్వర్టర్ కనెక్షన్ కూడా ఉంది. మంజీరా వాటర్ డే బై డే వస్తాయి. పైగా ఫర్నిష్డ్ ఫ్లాట్, ఇన్ని ఫెసిలిటీస్ ఏ ఓనర్స్ ఇవ్వరు. ఒకే ఒక డిమాండ్, అదేంటంటే
రెంట్ ప్రతి నెల 5వ తారీఖు ఖచ్చితంగా ఇవ్వాలి. ఫ్రెండ్స్ ని ఎక్కువగా ఎంటర్టైన్ చేయకూడదు. అందులోనూ బాయ్ ఫ్రెండ్స్ ని అస్సలు కుదరదు. ఎవరు రారు, ఎవరు ఉండరు. ఆ మాటకొస్తే మాకు బాయ్ ఫ్రెండ్సే లేరు. మేం చాలా డీసెంట్ ఆంటీ. కాకపోతే రెంట్ కాస్త తగ్గిస్తే మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి రెంట్లో 1,000 రూపాయలు తగ్గించగలను అంతే. చాలా ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగోండి టోకెన్ అడ్వాన్స్ కింద ఇవ్వండి. జాయిన్ అయ్యేటప్పుడు 2 మంత్స్ అడ్వాన్స్ ఇచ్చి జాయిన్ అవుతాం. ఓకేనమ్మా, మంచి రోజు చూసుకుని వచ్చేయండి. కానీ అడ్వాన్స్ మాత్రం జాయిన్ అయ్యే రోజు ఇవ్వాలి, లేదంటే నేను ఒప్పుకోను. ఓకేనా? ఓకే ఆంటీ, వస్తాను. బాయ్. హలో భవన గారు. హలో గాయత్రి గారు, బాగున్నారా? రండి కూర్చుని మాట్లాడండి. రండి కూర్చోండి. అర్జెంటుగా మాట్లాడాలని పిలిచి ఇలా సైలెంట్ గా కూర్చుందంటే ఏం చెప్పాలనుకుంటుందో త్వరగా చెప్తే బావుండు, లేదంటే టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నాను. కొంపదీసి సంబంధం క్యాన్సిల్ అంది కదా. అభి నేత్రని లవ్ చేస్తున్నాడని చెప్తే ఇవిడ ఎలా రియాక్ట్ అవుతుందో. కానీ సంజన లాంటి అమ్మాయిని వదులుకోవడం కరెక్ట్ కాదు. ఎలాగైనా ఈవిడ్ని కన్విన్స్ చేయాలి. ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నారు. అదే ఎలా చెప్పానో అర్థం కావడం లేదు. సస్పెన్స్ తో టెన్షన్ పెట్టేస్తున్నారండి. నేను చెప్పేది వింటే మీరింకా ఎక్కువ టెన్షన్ పడతారేమోనని నా భయం. విషయం వినగానే కంగారు పడకుండా కాస్త ఆలోచిస్తాను అంటే చెప్తాను. సరే చెప్పండి. మా అభి మీ బావగారి కూతురు నేత్రని లవ్ చేస్తున్నాడు. అంటే మాతో కలుపుకోవాలనుకున్న సంబంధం మా బావగారు వాళ్ళతో కలుపుకోవాలని డిసైడ్ అయ్యారా? ఈ విషయం చెప్పడానికేనా నన్ను రమ్మంది? భువన గారు, నేను ముందే చెప్పాను మీరు కంగారు పడద్దు అని. నేను చెప్పేది పూర్తిగా వినండి. ఇంకే వినాలండి? అభి మనసులో నేత్ర ఉందని ఇంత క్లియర్ గా చెప్పేశాక. వాడి మనసులో ఉందని చెప్పాను గాని నా మనసులో ఏముందో చెప్పలేదు కదా. నా కొడుకు ఎక్కడా, ఆ డ్రైవర్ కూతురు ఎక్కడా? నా కాలి కింద చెప్పంత చెయ్యవు వాళ్ల బతుకులు. అలాంటి వాళ్లతో సంబంధం కలుపుకునేంత కర్మ నాకేం పట్టలేదు. ఆ నేత్ర తెలివిగా మా వాణ్ణి బుట్టలో వేసుకుంది. ప్రేమ పేరుతో వాణ్ణి మాయచేసి నాకే ఎదురు తిరిగేలా చేసింది. కొడుకు మీదున్న ప్రేమతో మేం పెళ్లికి ఒప్పుకుంటామని తను అనుకుంటోంది. కానీ ఈ గాయత్రి సెంటిమెంట్స్ కన్నా స్టేటస్ కే ఎక్కువ వాల్యూ ఇస్తుంది, అది మీకు తెలుసు. అందుకే అభి పెళ్లి మీ కూతురు సంజనతోనే చెయ్యాలని డిసైడ్ అయ్యా. అందంలో, చదువులో, అంతస్తులో, అన్నింటిలో అభికి సంజనే సరైన జోడి. ఈ ఇంటికి కాబోయే కోడలికి ఉండాల్సిన అన్ని అర్హతలు సంజనకి మాత్రమే ఉన్నాయి. సో నేను సంబంధం అంటూ కలుపుకుంటే అది మీతోనే. థ్యాంక్ యూ గాయత్రి గారు,
మీరెక్కడ మా సంబంధం కాదంటారనని చాలా కంగారు పడ్డాను. థాంక్యూ, థాంక్యూ వెరీ మచ్. అప్పుడే అంత సంతోషపడకండి. అవి నేత్రని ప్రేమిస్తున్నాడన్న విషయం మా ఫ్యామిలీకి మాత్రమే తెలుసు. ఆ రాఘవయ్య వాళ్ళకి కూడా తెలిసిందంటే ఖచ్చితంగా పెళ్లి కార్డు పడతారు. ఇలాంటి అవకాశాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు? వాళ్ళు పనిచేసిన కుటుంబంతోనే బియ్యం అందుకోవడం అంటే వాళ్లకి గొప్పే కదా. మరి ఇప్పుడేం చేద్దామంటారు? అభి నేత్రని ప్రేమించాడని జానకి వాళ్లకి తెలిసే లోపల అభి సంజనల పెళ్లి జరిగిపోవాలి. వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేయొచ్చు గాని మీ అబ్బాయి మనసులో నేత్రనుంచుకొని మా సంజనతో పెళ్లికి ఎలా ఒప్పుకుంటాడు? ఆ విషయం నాకు వదిలేయండి. నేత్ర ఆలోచనల నుండి అభిని డైవర్ట్ చేసే బాధ్యత నాది. మీరు చేయాల్సింది మీ కూతుర్ని మెంటల్ గా ప్రిపేర్ చేయడం. అభి నేత్రని మర్చిపోతాడంటారా? మర్చిపోయేలా చేయాలంటే ముందు అభి సంజన ఒకరినొకరు కలుసుకోవాలి. వాళ్ల మధ్య పరిచయం పెరిగేలా చేయాలి. అయితే వెంటనే పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దాం. నో, పెళ్లి చూపులు జరిగితే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అభికి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సంజనకి తెలిసిపోతాయి. అప్పుడు కేవలం మన స్టేటస్ కోసమే వాళ్ళకి పెళ్లి చేస్తున్నామని వాళ్ళు ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది. ఆ ఆలోచన వాళ్ళకొచ్చిందంటే వాళ్ళు పెళ్లి కొప్పుకోరు. కాబట్టి ఈ విషయాన్ని ఇంకో రకంగా డీల్ చేయాలి. అంటే అఫీషియల్ గా కాకుండా వాళ్ళిద్దరూ క్యాజువల్ గా కలుసుకునేలా ప్లాన్ చేయాలి. మన బ్యాక్గ్రౌండ్స్ గురించి చెప్పకుండా పర్సనల్ గా ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ కలిగేలా చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్లే పెళ్లి కొప్పుకుంటారు. మీ ఐడియా బాగుంది కానీ వర్కౌట్ అవుతుందంటారా? అయ్యేలా చెయ్యాలి. అభిని సంజన్ని ఎలాగైనా ఒక్కటి చెయ్యాలి. అందుకు మీ అమ్మాయి హెల్ప్ కావాలి. మా అమ్మాయి సంగతి నాకు వదిలేయండి. నేనెంత చెప్తే అంతే దానికి. నా మాట కాదనే ప్రసక్తే లేదు. అయితే త్వరలోనే వాళ్లకు మీట్ అరేంజ్ చెయ్యాలి. మీరా? రండి సార్, రండి. జానకి, జయరామ్ గారు వచ్చారు. వస్తున్నా సార్. మీరు మా ఇంటికి రావటం నిజంగా మా అదృష్టం. రండి సార్, లోపలికి రండి. రండి సార్, అభి కూర్చో. అలాగే అంకల్. కూర్చోండి సార్. రాఘవయ్య నువ్వు కూడా కూర్చో. పర్వాలేదు సార్, కూర్చో. రాఘవయ్య, మేడం గారు రాలేదు. అమ్మకి క్లబ్ లో మీటింగ్ ఉంది అంకల్. అలాగా. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నా. నమస్తే బాబు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం బాగుందా? పర్వాలేదు బాబు. అవును, సాగర్ ఎక్కడ? ఇక్కడ. హాయ్ సాగర్. హాయ్ అభి. హాయ్ సార్. ఏం సాగర్, నీ జాబ్ ఎలా ఉంది? ఫైన్ సార్. సార్ ఏం తీసుకుంటారు, టీ కాఫీ? అబ్బే అలాంటివేం వద్దు రాఘవయ్య. అదేంటి సార్ అలా అంటారు? మేము ఇలా ఉన్నా ఉంటే కారణం మీరు. కనీసం మా ఇంటి కాఫీ కూడా తాగకపోతే ఎలా? జానకి కాఫీ పట్టరా. అలాగే అత్తయ్య. సార్, మొన్న మా సాకేతు మీ అబ్బాయితో గొడవ పడ్డాడని తెలిసింది. కాస్త మీరు పెద్ద మనసు చేసుకుని క్షమించాలి. పిల్లల కాంతమ్మ గారు, వాళ్ళు అలాగే ఉంటారు. నేను ఎప్పుడో మర్చిపోయాను, మర్చిపోయాను కాబట్టే రాగలిగాను. నానా, అల్కాపురి హౌస్ వాళ్ళు ఫోన్ చేశారు. వెళ్ళి ఫర్నిచర్ డంప్ చేసి వచ్చాను. ఈవినింగ్ ఇంకో. హాయ్ సాకేత్.
నేత్ర శ్రీలంకలో లేదు. నా నేత్రని ఉంచారా, చంపేశారా?